మీది ఈ ఊరేనా? ఈ ఊరు మాది కాదు సార్, మేమే ఈ ఊర్లో ఉంటున్నాం సార్. ముబల్మాన్ పాలెంకి ఎలా వెళ్ళాలి సార్? సార్ ఎలాగైనా వెళ్ళచ్చు సార్, మాకే అబ్జెక్షన్ లేదు సార్, నో ప్రాబ్లం సార్. సార్ మీరు ఆ కార్లో వెళ్ళచ్చు సార్, బస్లో వెళ్ళచ్చు సార్, సైకిల్ మీద వెళ్ళచ్చు సార్. అది పాపం రా, నడుచుకుంటూ వెళ్ళకూడదు ఏంటి? అవునరా, హెల్త్ చాలా మంచి సార్. సుబ్రహ్మయ్య గారిని వాళ్ళు ఇల్లు ఎక్కడ తెలుసా? ఆయన మినిస్టర్ గారు సార్, తెలియడానికి. ఆయన ఆయన భార్య అన్నపూర్ణమ్మ అని, షీఈస్ ఎ టీచర్. టీచర్లకు జీతాలు ఇవ్వట్లేదు సార్, ఇంక అడ్రస్ నేను తెలుస్తాయి సార్. విల్ యూ ప్లీజ్, విల్ యూ ప్లీజ్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు సార్, ఒక అబ్బాయి మీ వయసు ఉండొచ్చు, ఒక అమ్మాయి. మీ వయసు ఉంటుందా? కన్ఫర్మ్. ఏ మనో, సుబ్బరామయ్య అంటే మీ నాన్నే కదరా? అన్నపూర్ణ అంటే మీ అమ్మే కదరా? ఆయన అడిగింది మీ ఇంటి అడ్రస్ నేరా బాబు, మీకోసమేరా? మా ఇంటికి బెంజ్ కార్లు ఎవరు వస్తారా? ఎవరా కొంప తీసి నీకు పెళ్ళడానికి వచ్చాడేమో. డబ్బిస్తుంటే ఎందుకంటే ఏంటక్క? అభిమానంతో ఇస్తున్నాడు, తీసుకోవే, లేకపోతే బాధపడతాడు. మీరు ఊరుకోండి తమ్ముడు, దానం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నా అది తీసుకునే దుస్థితిలో మేము లేనిలేరా? నో డౌట్ యువర్ మై సిస్టర్, ఇట్స్ కన్ఫర్మ్. అన్ని గొడవలు మర్చిపోయి 20 ఏళ్ల తర్వాత ఎక్కయ్యని చూడడానికి వచ్చావు, ఆ అభిమానమే చాలు. చాలా ఏళ్ల తర్వాత నిన్ను బావని చూశాను, కాకపోతే నా మేనల్లుడిని మేనకోడల్ని చూడలేదు. నీ మేనకోడలు కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళిందిరా, వాడు డిగ్రీ పాస్ అయ్యాడు కదా, ఉద్యోగం వేటలో వెళ్ళాడు. ఓ రానే వచ్చాడు. యు మీరు ఏమిటి అలా చూస్తావు? మీ మావయ్య? మావయ్య? నాకు మావయ్య పుట్టడం సంగతి నాకు ఎప్పుడు చెప్పలేదే. నేను నీకు మావయ్యగా పుట్టలేదు, నువ్వే నాకు మేనల్లుడిగా పుట్టావు. అవును, ఈ ఫేస్ కి ఆ గడ్డం అవసరమా? ఇదే నా గ్లామర్, నీకేమైనా అడ్డమా? అడ్డమా లేదా అని చెప్పాలంటే ఒక క్లాస్ పీక్ కాలి, దానికి నాకు టైం లేదు. ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతున్నావు అంటగా అక్కయ్య చెప్పింది. ఒకసారి హైదరాబాద్ వస్తున్నాను, కలు. వస్తాను అక్క, వస్తాను బావ. ఓకే. అమ్మా ఎవరమ్మా బెంజ్ మామ? ఏరా నే వంటరాన్ని కాదు, నాకు తమ్ముడు ఉన్నాడని చెప్పేదాన్నిగా, వాడే వీడు. ఇదిగోరా వాడు విజిటింగ్ కార్డు. వాడు నాలాగా ఏకైక తేనెటీక కాదు, ఏకంగా తేనె పట్టే. హైదరాబాద్ వెళ్ళి వాడిని పట్టు, ఉద్యోగం పట్టు, ఇవ్వరా నాకు రెస్ట్? ఓ మై గాడ్, తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ప్రొపరేటర్ చైర్మన్ ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వెంకటనారాయణ నీ తమ్ముడా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మా నువ్వేదో సాదా సీదా అమ్మ అనుకున్నానమ్మా, ఇంత పెద్ద డబ్బు నా బ్రదర్ ఉన్నాడు అనుకోలేదమ్మా. అమ్మా నీకేదో తమ్ముడునా అంటే మన లెవెల్ వాడు అనుకున్నాను, గాని ఇంత లెవెల్ వాడు అనుకోలేదమ్మా. అంత లెవెల్ వాడు అయ్యాడని నాకు తెలియదు కదరా. అమ్మా కూతురు వగేరే ఇన్ఫర్మేషన్ లాగేవా? కూతురు ఉందంటే అమెరికాలో చదువుకు వచ్చింది. నాకన్నా పెద్దదా చిన్నదా? నీకంటే చిన్నదేరా. Excuse me. నమస్కారం సార్. నీ చెయ్యి చాపు. ఎందుకు సార్? ఇందుకు ఏం సార్ ఇది? ఫుట్పాత్ మీద నడిస్తే కూడా శిక్ష ఇస్తారా? ఈ సిగరెట్ నువ్వు కాల్చి పడేసిందేనా? ఏంటి సిగరెట్ తాగడం కూడా తప్పండి? సిగరెట్ తాగడం తప్పు కాదు, సిగరెట్ తాగితే లోపల లోపల నువ్వు తగలబడిపోతావు, అది నీ ఇష్టం. ఇలా సిగరెట్ ఆర్పకుండా పడేస్తే ఏమవుతుంది తెలుసా? అది ఒక పేపర్ మీద పడుతుంది, పేపర్ అంటుకుంటుంది. ఆ పేపర్ వెళ్ళి ఆ గుడిసె మీద పడుతుంది, వరుసగా గుడిసెలన్నీ అంటుకుంటాయి, పెంకుటిల్లు కూడా అంటుకుంటాయి. నువ్వు చూస్తుండగానే ఊరు ఊరంతా అంటుకుపోతుంది, జనమంతా పారిపోతారు, నువ్వు మాత్రం ఆ మంటల్లో ఇరుక్కుపోతావు, నిలువన కాలిపోతావు, కాలి బూడిదైపోతావు. భయంగా ఉంది. అప్పుడు ఊరు జనమంతా కలిసి నీ బూడిదిని ఒక కుండలోకి తీసుకుని గంగానదిలో కలుపుతారా సార్? కాదు, మురికి కాలువలో కలుపుతారు. మురికి కాలువలో ఎందుకు కలుపుతారు సార్? అవును, ఆ కంపు భరించలేక ఆ కుళ్ళు వాసనకి తట్టుకోలేక నీ బూడిదలు ఉన్న ప్రతి కణము కుళ్ళి కుళ్ళి చేస్తుందిరా. మీరు దండం పెడతాను సార్, పొరపాటు అయిపోయింది సార్, ఇంకెప్పుడు సిగరెట్ ఆర్పకుండా పడేను సార్. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆ పని చేయాలి. అలాగే చేస్తాను సార్. చెప్పి హలో అయ్యా, నువ్వు ఇక్కడున్నావేంటి? నేను టీటీఐని సార్, డ్యూటీ మీద వచ్చాను, సాయంత్రం టైంకి వెళ్ళిపోతాను. గుడ్ లక్. అలాగే సార్. గుడ్ లక్. రోడ్డు మీద నడితే తిడతావు, ఫుట్పాత్ మీద నడితే తిడతావు, సిగరెట్ కలితే తిడతావు, లైఫ్ లో నీకు కనపడుతున్నారే. ఏంట్రా మనో ఇంకా రాలేదేంటి?
రానా ఇప్పుడు మీరు నన్ను రానకూడదు ఏ యు నో నా లెవెలే మారిపోయింది ద గ్రేట్ తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అయ్యాను వాట్ అదే అయ్యానా అంటే అవలేదు అవుతా నిన్న ఒక ఆయన మన కార్లోంచి అడ్రస్ అడిగారు చూడు అదే రా బెంజ్ కార్లో ఆయన ఎవరు అనుకున్నారు ఎవరు మా అమ్మకి స్వయానా ఓన్ బ్రదర్ నిజమా యా ఆయనకి అమెరికాలో ఎంబీఏ చదువుచిన కూతురు ఉంది అయ్యో ఓయ్ అమ్మాయి పేరు చెప్పరా సిగ్యాత్రా మాధవి చాలా బాగుంది yes ఇప్పుడు నేను వెంటనే హైదరాబాద్ వెళ్తా మా మామింటో మకాం పెడతా నా మరదలి లైన్లో ఎర్తా టోటల్ గా ఆయన ఆస్తికే ఓనర్ నవుతా ఎన్ని తాలు చంపుతా ప్రేమ్ ఎందుకో గుడ్ న్యూస్ రా నాకు ఉద్యోగం వచ్చింది రా స్టేట్ గవర్నమెంట్ కూడా ఏది భారైపోయిందో అనుకున్నాను కానీ నాకు ఉద్యోగం వచ్చింది నెలకి జీతం ఎంత అన్నీ కలిపి 2000 2000 నాన్సెన్స్ నెలకి 2000 నేను 20000 ఇస్తాను తీసుకో మంత్లీ 20000 రూపీస్ ఏంట్రా నాకు చెవుడు వచ్చిందో నీకు మాట తడబడిందో తలవట్లేదు నీకు చెవుడు రాలేదు నాకు మాట తడబడలేదురా మనకు అదృష్టం కలిసి వచ్చింది నేను తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అవుతున్నాను అవగానే మీ అందరికి ఫస్ట్ క్లాస్ ఉద్యోగాలు ఇస్తాను నా ఫ్రెండ్స్ ఇటువంటి తోటి ఉద్యోగాలు ఇవ్వడం యు నో ఐ డోంట్ లైక్ ఇట్ యా సో నేను ఇప్పుడు ఇది చింపేస్తున్నాను ఆగు ఇంకా చిన్న ముక్కలు కింద అంతే అంటావా టుక్రే టుక్రే కరో ఆగు అలా అగ్రెసివ్ గా అయ్యో యా పద పద పదరా పాటు పడరా పంచవన్య చిల్లకన్ను పట్టవచ్చురా వయసుంది కదరా వల్లపు వలల తిరిగిగా వాడుకుని బాగుపడరా కోలారు కని వంటి కోటీశ్వరుడి ఇంటి ఏకైక కూతురికి ఎరవయ్య సోదరా కోహినూరు మణి లాంటి కన్యాకుమారితో కళ్యాణమైతే చాలు జాగుపాటు నీదిరా ప్రేమ బాట చూడరా పద పద పదరా పడరా పంచవన్న చిల్ల కన్ను పట్టవచ్చురా వయసుంది కదరా వల్లపు వలన తెలివిగా వాడుకుని బాగుపడరా హలో ప్రేమిక పంచవన్న చిల్ల కన్ను పట్టవచ్చురా వయసుంది కదరా వల్లపు వలన తెలివిగా వాడుకుని బాగుపడరా బ్రహ్మచారి వరాలన్నీ అందిస్తుంది పెట్టుబడిగా మారి ఒకే ఒక్క మార్గం నీది అదే రా పునాది వరించాలి ఓ షహజాది నిన్ను ఏది కోరి నీ ఖాసైన వంశం చూసి మెగా ప్లాన్ వేసి సన్నిలాగా సెటిల్ అయిపోరా అదే పూలదారి పద పద పదరా పాటు పడరా పంచవన్న చిల్ల కన్ను పట్టవచ్చురా అరే వయసుంది కదరా వల్లపు వలన తెలివిగా వాడుకొని బాగుపడరా కహానీ నెలాఖర్న ఏం వస్తుంది కాస్త శాలరీ హై కలల్లోన చూసేవన్నీ కొనే వీలు లేని పనేదైన ఫలితం మాత్రం పెట్టి చాకిరి మిలియన్ నీరు అయితే గాని మజ్జ లేదు జాని వెరైటీగా ఆలోచించి రూటు మారిపోని వరే బాగురు
కదరా వయసుంది కదరా వల్లపు వలలా తెలివిగా వాడుకుని బాగుపడరా కోలారు గని వంటి కోటీశ్వరుడి ఇంటి ఏకైక కూతురికి ఎర్రదయ్య సోదరా కోహినూరు మణి లాంటి కన్యాకుమారితో కళ్యాణమైతే చాలు జాక పట్టు నిదిరా అరే పద పద పదరా పాటు పడరా పచ్చవన్న చిల్లకను పట్టవచ్చురా వయసుంది కదరా వలపు వలలా తెలివిగా వాడుకుని బాగుపడరా బాబు టికెట్ క్యాన్సిల్ చేస్తే సకానికి సగం పోతుంది మీరు తీసుకుంటారా బాబు టికెట్ ఓకేలేండి పెళ్లి బాగా జరిగింది కదా అవును చాలా బాగా జరిగింది వద్దు ఆవేశపడద్దు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద మంచి పారేసుకోవద్దు ఆ అమ్మాయి అందంగానే ఉంది రైటే అమ్మాయి ఆయుష్కొంతంలో లాగేస్తుంది రైటే కానీ అప్పుడే కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో మావ కూతురు 2,800 కోట్ల ఆస్తితో ఎదురు చూస్తుంది అది అది మన జీవిత లక్ష్యం అది మన మెయిన్ లైన్ ఇది లూప్ లైన్ లూప్ లైన్ లేదా దెబ్బ అయిపోతాం ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అబ్బే అప్పుడప్పుడు నాలో నేనే మాట్లాడుకుని ఉండాలండి ఏదో పర్సనల్ మ్యాటర్ డోంట్ మైండ్ ఇంకెక్కడికైనా వెళ్ళి కూర్చుంటారా ఎందుకు మరీ అంత